నమస్కారం డి 5 న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ్ తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం మరడమ్మ దేవస్థానంలో ఈఓకే విజయలక్ష్మి నియంత ధోరణి నిరసిస్తూ దేవస్థాన సిబ్బంది వేద పండితులు ఆసాదులు నిరసన దీక్ష చేపట్టారు గత కొన్ని రోజులుగా మరడమ్మ దేవస్థానం సిబ్బందికి ఈఓకు మధ్య వివాదం నెలకొంది ఇటీవల దేవస్థానం అటెండర్ సురేష్ కుమార్ ను సస్పెండ్ చేశారు ఈఓ అదే విధంగా వేద పండితులు ఆసాడులు సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతో విసుగు చెందిన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న వైసీపీ తెలుగుదేశం బీజేపీ నాయకులు నిరసన శిబిరం వద్దకు చేరుకొని వేద పండితులు సిబ్బందికి మద్దతుగా నిలిచారు ఈవో వైఖరి నశించాలని పెద్దాపురం ప్రజల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ బాలాజీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆలయ ఆసాది రాయి ప్రసాద్ మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా ఈవో వల్ల దేవస్థానం సిబ్బంది అంతా మానసిక స్తోభను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు తక్షణమే సస్పెండ్ చేసి నా అటెండర్ను సురేష్ కుమార్ను విధిలో తీసుకోవాలని ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు మరడమ్మ దేవస్థానం సిబ్బంది నిరసన ప్రదర్శనపై దేవస్థానం ఈవోకే విజయలక్ష్మిని వివరణ కోరగా అటెండర్ దేవస్థానం కౌంటర్ నుండి డబ్బులు తీసుకోవడం తనకు తెలియకుండా బయట షాపుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినందుకు క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసినట్లు తెలిపారు సిబ్బందికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని సమస్యలు ఉంటే వారితో మాట్లాడి పరిష్కరించుకుంటామని తెలిపారు వైసీపీ నియోజకవర్గం నాయకులు నెక్కంటి సాయి ప్రసాద్ అక్కడికి చేరుకొని సిబ్బంది నిరసన తెలిపారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యభాస్కర్రావు వైసీపీ యూత్ కన్వీనర్ బిడదాసరి రాజా మాజీ కౌన్సిలర్లు వాసం శెట్టి గంగ పొలిమేర శెట్టి సత్యబాబు ఆరెళ్ల వేర్ రఘవ మమ్మన ప్రకాష్ నరేష్ యాదవ్ ఎండమూరి కృపానందు చిందు చందు చింతా శ్రీనివాసరావు విశ్వనాథం పరదేశి బీజేపీ పట్టణ అధ్యక్షులు కె రవికృష్ణలు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు అనంతరం మరడమ్మ ఈవో చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ ఎస్ఐఏ బాలాజీతో వైసీపీ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపారు ఆ ప్రశాంతత మా గుళ్ళ లేకుండా ఈవిడ మాకే ప్రశాంతం అనుకోలేదు సార్ మాకు ఈవిడ పెట్టే తాచి పడలేక అమ్మవారు కూడా నమస్కారం పెట్టి ఏమైనా పూర్తి మంది తాగి పెట్టుకోవాలి సార్ నిజంగా మా పరిస్థితి అలా ఉంది సార్ మేమేం చేస్తాం అనుకున్నారు ఆవిడ పర్మిషన్ తీసుకుంటే అలా చేస్తున్నాం నిన్న ఎప్పుడు నైవేద్యం అనేది 12:30 గడతామండి ఎప్పుడునండి తీర్థం అవనే మూడో తీర్థం అవనే నాలుగో ఆదివారం అవనే ఎంత తుఫాను వచ్చినా సరే 12:30 గడతాం సార్ నిన్న అరగంట లేట్ చేయించింది సార్ ఏ అంటే ఎవరో చుట్టాలు వస్తున్నారు మహానైవేద్యం సార్ నేను వచ్చి అడిగాను సార్ అడిగితే నా ఇష్టం నా సంస్థ నేను ఒక అసిస్టెంట్ కమిషనర్ని నువ్వే నాకు చెప్పడం కంటే సార్ ఇదేంటండి చేసే కార్యక్రమాలు మీరు అంటే అలా మాట్లాడేది సార్ అంత ఘోరంగా మేము ఎప్పుడు చూడలేదు సార్ ఇప్పుడు ఎంత మంది ఇవ్వాలి మీరు అడగండి సార్ అందరూ పద్ధతిగానే ఒక అన్నదమ్ముల పోయాం కానీ ఎప్పుడు ఇలాంటి టార్చర్ బాగా అందించారు మాకు ఏమైనా న్యాయం చేయకపోతే మేము పొరుగు మంది తాగేసి అమ్మవారు పుట్టిదేస్తారు మొత్తం ఫ్యామిలీ పరంగా మేము రెండు ఫ్యామిలీ సార్ మేము ఆరుగురు చేసే పని మేము ఇద్దరం ఆసాదులు అండి మేము అలంకరణ అన్నీ మేమే చేస్తాం సార్ మా తాత ముత్తాతల నుంచి అందరూ మేమే ఇదే పని సార్ మాకు వేరే ఇది లేదు అలాంటి మమ్మల్ని ఇంత నువ్వు ఒక బుర్రలాడుతుంది నీ మీద రాయత్తు నాణ్యత పడతావని మొదటిగా మాట్లాడుతున్నాను అన్నం తిన్నాం అసిద్ధం తింటామని అడుగుతుందండి ఇంకెంతకన్నా ఇంక మేము మాకు ఏం చెప్పాం చెప్పండి సార్ మాకు నిజంగా అమ్మవారు ఉంటే మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటాం సార్ మా డిమాండ్ సార్ ఇతన్ని సురేష్ని సస్పెండ్ చేసి వీధిలో తీసుకోవాలి సార్ ఈవిడ ఉండగా మేము ఎటువంటి ఇక్కడ ఉద్యోగ నిర్వహణ చేయలేమండి ఈవిడ మార్చే వరకు మేము ఇక్కడే ధర్నా చేస్తామని అవసరమైతే ఇక్కడే ఉండిపోతాం మేము చదివే వేద మంత్రాలు ఆవిడే చదివేస్తానంటున్నారండి అంత నిర్లక్ష్యంగా మాట్లాడతారండి ఆవిడే తర్వాత నిన్న ఈ సస్పెన్షన్ గురించి సురేష్ గురించి నిన్న చైర్మన్ గారు వచ్చారు దశమి రోజు కదా ఏదో మంచి జరుగుతుంది అతను కూడాను అని చెప్పేసి మేము అందరం కలిసి అడగడం జరిగిందండి అడిగితే మీరెవరో అడగడానికి హువారియు ఇంగ్లీష్లో కూడా ఇంకా అది ఎంత రెక్లెస్లో చూడండి అసలు అయితే చైర్మన్ గారు ఉన్నారు కదా పక్కనే చైర్మన్ గారితో చెప్పామండి చైర్మన్ గారు చెప్తే మీరు ఎవరో చెప్పడానికి ఆయన కూడా తండ్రి స్థానంలో ఉన్నారండి ఆయన ఆయన్ని నా ముందర తీసుకొచ్చి మీరు ఎందుకు అడగలేదు అంటున్నారు కానీ ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్న పెద్ద ఆయన ఆయన్ని తాకేసి అడిగి అసలు ఏంటి మీరు వన్ సైడ్ విన్నారు కానీ ఈ కూడా చెప్పింది ఈ సురేష్ అనే అతను చెప్పింది కూడా వినాలి కదండి విన్న తర్వాత న్యాయం ఏంటి అనేది ఆలోచించి చేయాలి ఇప్పుడు మీరెవరో అంటే ఇంకా అది చెప్పిందే కానీ వేరే విషయం ఉండలేదండి ఇదే పరిస్థితి అండి ఇక్కడ పరిస్థితి కూడా అంతర్జమాన్ని కూడా ఈవిడ ఉండగా ఇక్కడ మేము ఎవరు ఉద్యోగ నిర్వహణ చేయలేమండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలా జరగలేదండి అది 10 నిమిషాలలో తీసేస్తామండి అలాంటి దీన్ని 40 అపచారం కూడా జరిగింది ఏదైనా అంటే నా ఇష్టం ఇంకా అది టైంలో ఉంటుంది ఇది నెక్స్ట్ మేము కలిపి స్టాఫ్ అందరం ఆవిడకి ఇష్టం లేదంటే మీరు సంఘాన్ని తీసేయండి మీకు సంఘం ఏంటి అని మొత్తం స్టాఫ్ అందరినీ ఒక్కొక్కరిని పిలిచి మొత్తం వాట్సాప్లో గ్రూప్ నుంచి డిలీట్ చేసింది సంఘాన్ని మీరు తీసేస్తాను
మీరే ఒక సంఘం పెట్టండి అని మొత్తం చాలా ఇంకా చెప్పడం కూడా లేదు మాటలు సార్ కూర్చు సార్ ఇంక చెప్పలేదు అంత ఘోరంగా ఉన్నా సార్ ఇక్కడ పరిస్థితి మా ఐదో వార్డు మా కార్యకర్త కాదండి మామూలుగానే మా వార్డు మొన్న వీళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చండి ఎంతో బాధపడ్డారండి దీనికి వచ్చిన జాబ్ వీళ్ళ నాన్నగారు జాబ్ అండి తండ్రి చచ్చిపోతే దీన్ని సచివం చేయ ముందు ఏం చేయాలండి ముందు సాక్షులు ఇచ్చి అసలు ఈ తప్పు ఏం చేసాడు చెప్పి చేయాలండి ఏ అమ్మాయికి రండి